హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం అక్టోబర్ ఐదవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే సాంప్రదాయ వైద్యానికి సంబంధించినటువంటి ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ అన్నటువంటిది మన భారతదేశంలో జరిగింది ఎక్కడ జరిగింది గుజరాత్లో మనం చూస్తే జీట్వంటీ హెల్త్ మినిస్టర్స్ మీట్లో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అన్నటువంటిది మన భారతదేశంలో జరిగింది అయితే ఇక్కడ మనం చూస్తే హెల్త్ మరియు వెల్ బీయింగ్కి సంబంధించి చెప్పేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎన్నవది అంటే ఎస్డీజీ త్రీ అన్నటువంటిది హెల్త్ మరియు వెల్ బీయింగ్ గురించి చెప్తుంది అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే ట్రెడిషనల్ మెడిసిన్ అంటాము అంటే ఏంటి ఇక్కడ పాతకాలం నుంచి కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళ ప్రాక్టీసెస్ వాళ్ళ అప్రోచెస్ అవన్నీ మనం తీసుకుని ఇప్పటికీ అంటే వేరియస్ కల్చర్స్ నుంచి సొసైటీస్ నుంచి జనరేషన్స్గా మనకి పాస్ అయినటువంటి ఆ నాలెడ్జ్ని మనం ట్రెడిషనల్ మెడిసిన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద హోమియోపతి యునాని సిద్ధ రిగ్బా ఇలాంటివన్నీ అనమాట అంటే ఇక్కడ మనం చూస్తే సోవా రిగ్బా అన్నాం కదా ఈ సోవ రిగ్బా అన్నటువంటి దాన్నే మనము ఆమ్చి మెడిసిన్ అనేసి టిబెటన్ మెడిసిన్ అనేసి పిలుస్తూ ఉంటారు ఎందుకని టిబెటన్ మెడిసిన్ అని పిలుస్తారు అంటే దీని యొక్క మూలాలు టిబెట్లో ఉన్నాయి కాబట్టి ఇది మాత్రమే కాకుండా మనం చూస్తే డబ్ల్యూహెచ్ఓ యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్కడ ఉంది ఇది జామ్నగర్ జామ్నగర్ అన్నటువంటిది ఎక్కడ ఉంది గుజరాత్లో ఉంది ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ అన్నటువంటిది తొలిసారిగా గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఇక్కడ ఏంటి అంటే ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి ఇటు గ్లోబల్ హెల్త్కి ఇటు సస్టైనబుల్ డెవలప్మెంట్కి దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి డేటా అనలిటిక్స్ ఇవన్నీ ఇక్కడ చేపడతారు అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి సస్టైనబిలిటీ ఇన్నోవేషన్ టెక్నాలజీ వీటన్నింటికి సంబంధించి ఇక్కడ ఫోకస్ చేయటం జరుగుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సోషల్ మీడియాకి సంబంధించి ఎగ్జామ్స్ అన్నింటిలోనూ సోషల్ మీడియా అన్నటువంటిది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అందులోనూ డిస్క్రిప్టివ్కి సంబంధించి సోషల్ మీడియా అన్నటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఎస్ఏ రాస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఈ టాపిక్ గురించి రాస్తున్నప్పుడు కానీ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్ అన్నటువంటిది కూడా ఇంపార్టెంటే కదా దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు కోవిడ్ అన్నటువంటిది రావడంతో ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల సోషల్ మీడియాకి ఎక్కువ మంది అడిక్ట్ అయిపోయారు మనం చూస్తే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులర్ అయిపోతున్నారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి పిలుస్తున్నారు అయితే ఇక్కడ మనం చూస్తే చిన్న పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా రీల్స్ చేయటాలు కానివ్వండి అంటే పనికొచ్చేవి చేస్తున్నారు పనికి రాని పనులు చేస్తున్నారు అయితే సామాజిక మాధ్యమాలకి సంబంధించి ఇక్కడ మనం ప్రతిదానికి కూడా పాజిటివ్స్ ఉంటాయి అలాగే నెగిటివ్స్ కూడా ఉంటాయి అయితే ఇక్కడ నెగిటివ్స్ గురించి చెప్తున్నారు ఏమని ఎస్పెషల్గా కోవిడ్ టైంలో చిన్నపిల్లలు స్కూళ్ళకు దూరం అయ్యారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది ఈ ముసుగులో చాలామంది పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వటం సెల్ ఫోన్ ఇస్తే కానీ తినము అనేసి మొండికేసి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అంతేకాదు మనం చూస్తే ఈ పబ్జి లాంటి గేమ్స్లో పడటము దాని ద్వారా డబ్బులు పోగొట్టుకోవటం కానివ్వండి ఇంకొన్ని గేమ్స్ బారిన పడి మరణాలు సంభవించటం కానివ్వండి వీటికి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి వాళ్ళలో మానసిక సమస్యలు రావటం కానివ్వండి అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పక్కనున్నటువంటి వాళ్ళతో సంబంధాలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి మొబైల్స్ చూసుకుంటూ మాట్లాడటం మొబైల్స్ చూసుకుంటూనే నడవటం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్లో చూడండి ఐదు మంది పిల్లలు కూర్చొని ఉంటే ఐదు మంది చేతికు ఫోన్లు ఇస్తే పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుకుంటారు అంటే సొసైటీతో వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ అనేటటువంటిది ఇక్కడ దెబ్బతింటుంది అంతేకాదు మనం చూస్తే ఈ కోవిడ్ నైన్టీన్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేసి చెప్పి పిల్లలకి మొబైల్ ఫోన్స్ని ఇస్తున్నారు చాలామంది పిల్లలు అశ్లీల వీడియోల్ని కూడా చూడటం మొదలుపెట్టారు దాంతో ఏమవుతుంది వాళ్ళలో నేర ప్రవృత్తి అనేటటువంటిది పెరిగిపోతుంది అయితే ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ ఓపెన్ చేసేటటువంటి వయసుని ఇరవై ఒక్క సంవత్సరాలకు కానీ లేదా ఏళ్ళకి కానీ పరిమితం చేయాలి అన్నట్టుగా ఒక ప్రతిపాదన చేయటం జరిగింది అయితే ఇక్కడ మనం చూస్తే పిల్లలు దాదాపు మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు సగటున ఈ మొబైల్ ఫోన్స్ లేదంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ని చూడటం పెరుగుతుంది దాంతో కంటి జబ్బులు వస్తాయి అలాగే మానసికంగాను ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతుంది అలాగే ఇక్కడ మనం చూస్తే కొంతమంది ఆత్మహత్యలకి పాల్పడడం కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే వాళ్ళకి ఫిజికల్గా ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉండవు దాంతో చాలామంది పిల్లల్లో ఊబకాయం అనేటటువంటిది పెరిగిపోతుంది సరిగ్గా నిద్ర అనేటటువంటిది కరువవుతోంది వీటన్నింటి నేపథ్యంలో సోషల్ మీడియాని దేనికి ఉపయోగించాలో దానికి మనం ఉపయోగించాలి అంటే ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ దాటితే ఏదైనా కూడా ప్రమాదకరమే మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం అనేటటువంటిది వచ్చింది అయితే వీళ్ళు దేని మీద పరిశోధన చేశారు అంటే క్వాంటమ్ డాట్స్ అన్నటువంటి దాని మీద అయితే ఎవరికి ఈ సంవత్సరం రసాయన శాస్త్రంలో ఈ నోబెల్ పురస్కారం వచ్చింది చూడండి మౌంగి బవెండి లూయిస్ బ్రస్ అలెక్సీ ఎకిమో వీళ్ళ ముగ్గురికి ఈ సంవత్సరం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది వచ్చింది అయితే ఇక్కడ క్వాంటమ్ డాట్స్ అన్నాం అవునా ఏంటి క్వాంటమ్ డాట్స్ అంటే ఇవి చిన్న నానో కణాలు అనమాట అంటే నానో సైజ్లో ఉండేటటువంటి చిన్న చిన్న కణాలు అంటే వీటి వ్యాసం కొన్ని పరమాణువుల మేర ఉంటుందన్నమాట ఈ క్వాంటమ్ డాట్స్ మీదికి మనం కాంతిని ప్రసరింపజేసినప్పుడు నీలి ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగుల్లో ఇవి మెరుస్తూ ఉంటాయి అయితే కణాల పరిమాణాన్ని బట్టి వాటి రంగు అనేది మారుతూ ఉంటుంది అంటే పెద్దగా ఉంటే ఎరుపు రంగులో ఉంటుంది చిన్నవైతే నీలి రంగులో ఉంటాయి అయితే ఆ కణాల్లో ఎలక్ట్రాన్లకు అందుబాటులో ఉండేటటువంటి చోటు పరిమాణం ఏదైతే ఉంటుందో అది ఆ రంగులో మార్పులకు కారణమవుతుంది అయితే నైన్టీన్ థర్టీస్లోనే ఈ లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది కానీ నిర్దిష్ట పరిమాణంలో అంటే మనకు కావాలనుకున్నటువంటి క్వాంటమ్ డాట్స్ని ప్రయోగశాలలో ఉత్పత్తి చేయటం అనేది ఇప్పటికీ సాధ్యమైంది ఇందులో భాగంగా మనం చూస్తే లూయిస్ బ్రస్ అలాగే అలెక్సీ ఎక్మోవ్ వీళ్ళు ఈ పరిశోధనల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మనకు కావాల్సినటువంటి పరిమాణాల్లో నాణ్యమైనటువంటి క్వాంటమ్ డాట్లని సృష్టించటం జరిగింది అందుకే వీళ్ళకి రసాయన శాస్త్రంలో ఈ సంవత్సరం నోబెల్ బహుమతి వచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సిక్కిం సిక్కింలో అతి భారీ వర్షాలనేవి సడన్గా కురవటంతో అక్కడున్నటువంటి తీస్తా నది అనేది ఉప్పొంగిపోయింది దాంతో ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా ఆకస్మిక వరదలతో నిండింది అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం ఇందులో పది మంది చనిపోతే ఇరవై రెండు మంది సైనికులతో సహా ఎనభై రెండు మంది గల్లంతైపోయారు మరి ఈ నేపథ్యంలో ఏంటి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అంటే చూడండి హెవీ రెయిన్ఫాల్ వచ్చినటువంటి ఆరు గంటల లోపే వరదలు వచ్చాయనుకోండి అలాంటి వరదల్ని ఆకస్మిక వరదలు లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము పాటుగా క్లౌడ్ బస్ట్ అనేది సంభవించటం స్ట్రామ్స్ సైక్లోన్స్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి అయితే క్లౌడ్ బస్ట్ కూడా మనం చూస్తే సడన్గా హెవీ రెయిన్ఫాల్ వల్ల వస్తుంది అంతేకాకుండా తక్కువ డ్యూరేషన్లో ఒక చిన్న ఏరియాలోనే ఇది ఎక్కువగా సంభవిస్తుంది మరి దీనికి కారణాలేంటి అంటే ఒకటి హెవీ రెయిన్ఫాల్ అన్నటువంటిది రెండవది ఎక్కడైనా కరువు ప్రాంతం ఉందనుకోండి అక్కడ సాయిల్ చాలా డ్రై అయిపోవటం వల్ల అక్కడ వాటర్ అనేది ఇంకటానికి సమయం అనేది పడుతుంది అలాంటి టైంలో కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి అంతేకాకుండా క్లౌడ్ బస్ట్ లేదా థండర్ స్టామ్స్ వచ్చినప్పుడు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి అది కాకుండా ఏదైనా రిజర్వాయర్స్ నుంచి సడన్గా వాటర్ని రిలీజ్ చేసినా కూడా ఈ ఫ్లడ్స్ అనేవి వస్తాయి అంతేకాకుండా వైల్డ్ ఫైర్స్ అంటే కార్ చిచ్చుల తర్వాత కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావచ్చు ఎందుకని విపరీతమైనటువంటి కార్చిచ్చు వస్తే దానివల్ల ఏమవుతుంది ఆ దుమ్ము ధూళికి ఎక్కువ ఈ మేఘాలు అనేవి ఫామ్ అయ్యి సడన్గా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి సంభవించవచ్చు అయితే ఇక్కడ ఈ సిక్కింలో వచ్చినటువంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి రీసెంట్గా నేపాల్లో నాలుగు సార్లు భూకంపం వచ్చింది ఆ భూకంపాలు ఏమన్నా కారణమా అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉన్నటువంటి లోకాయుక్త న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ లక్ష్మణ రెడ్డి ఈయన నాలుగేళ్లలో లోకాయుక్త కందినటువంటి ఫిర్యాదుల్లో మొత్తం తొమ్మిది వేల నూట నలభై ఒక్క కేసుల్ని విచారించి ఇవ్వటం జరిగింది మనం చూస్తే ఈయన రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహైదున బాధ్యతలు చేపట్టారు అయితే ఇక్కడ మనం చూస్తే ఇంత తక్కువ టైంలో అంటే నాలుగేళ్లలో ఇన్ని తీర్పులు ఇచ్చినటువంటి రికార్డు ఈయనకే చెందింది చూడండి లోక్పాల్ లోకాయుక్తకి సంబంధించి లోక్పాల్ని ఎవరు అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ మరి లోకాయుక్తని గవర్నర్ అపాయింట్ చేయటం జరుగుతుంది అయితే లోక్పాల్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నింగ్ బాడీ లోకాయుక్త అన్నటువంటిది స్టేట్ లెవెల్ బాడీ అంటే లోక్పాల్ యొక్క జూరిస్డిక్షన్ డిక్షన్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలాగే ఎంపీస్కి ఉంటే స్టేట్ లెవెల్ అంటే ఈ లోకాయుక్త జ్యూరిస్టిక్షన్ అన్నటువంటిది స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఉంటుంది అయితే దీనికి సంబంధించి మనం చూస్తే కమిటీలో ఒక చైర్పర్సన్ మాక్సిమం ఎయిట్ మెంబర్స్ ఇందులో ఉంటారనమాట అయితే అందులో యాభై శాతం మంది జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు అయితే ఈ లోక్పాల్కి సంబంధించినటువంటి మొత్తంలో యాభై శాతం మెంబర్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ మైనార్టీస్ మరియు ఉమెన్ ఉండాలి అదే లోకాయుక్తకి సంబంధించి చూడండి దీనికంటూ ఒక కమిటీ లేదు బట్ ప్రపోజల్ అనేది ఉంది ఏమని త్రీ మెంబర్ బాడీ ఉండాలి దీనికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ దీనికి హెడ్గా ఉండాలి అలా కాకుండా స్టేట్ విజిలెన్స్ కమిషనర్ అలాగే ఒక జూరిస్ట్ లేదంటే ఒక ఎమ్యూనిస్ట్ అడ్మినిస్ట్రేటర్ దీనికి మిగిలినటువంటి మెంబర్స్గా ఉండాలి అన్నట్టుగా ఒక ప్రపోజల్ ఉంది నెక్స్ట్ చూడండి ఇవాటి నుంచి భారతదేశంలో ప్రపంచ కప్ అన్నటువంటిది మొదలైంది మనం చూస్తే ఇప్పుడున్నటువంటి కప్ సంఖ్య పదమూడవది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ ప్రపంచ కప్ అనేటటువంటిది మొదలైంది అయితే మన భారతదేశం పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్నటువంటి తొలి ప్రపంచ కప్ ఇదే మనం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పాకిస్తాన్తో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పాకిస్తాన్ మరియు శ్రీలంకతో రెండు వేల పదకొండులో బంగ్లాదేశ్ మరియు శ్రీలంకలతో కలిసి భారతదేశం ఈ ప్రపంచ కప్ని నిర్వహించింది కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో మనమే ఈ ప్రపంచ కప్ని నిర్వహిస్తున్నాం అయితే ఈసారి ప్రపంచ కప్లో పాల్గొంటున్నటువంటి జట్లు పది జట్లు అంటే భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ న్యూజిలాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా మరియు శ్రీలంక ఇవన్నీ కూడా దీంట్లో పోటీ పడుతున్నాయి మనం చూస్తే వెస్టిండీస్ లేకుండా జరుగుతున్నటువంటి మొదటి ప్రపంచ కప్ కూడా ఇదే మరి ఈ ప్రపంచ కప్ అన్నటువంటిది ఎక్కడ మొదలైంది అంటే గుజరాత్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియం ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ కప్ అన్నటువంటిది మొదలైంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సింగరేణి సంస్థ అన్నటువంటిది సౌర విద్యుత్తో అంటే సోలార్ ఎనర్జీతో గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయబోతోంది ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని జైపూర్లో మొత్తం పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉన్నటువంటి హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా మార్చబోతోంది అంతేకాకుండా రామగుండం ప్రాంతంలో కూడా ఇంకొక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని నిర్మించాలి అన్నట్టుగా నిర్ణయించుకోవటం జరిగింది అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి హైడ్రోజన్ని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో జనరేటర్లలో వేడిని తగ్గించడానికి శీతలీకరణ ధాతువుగా ఉపయోగించటం జరుగుతుంది మనం చూస్తే జైపూర్లో అంటే ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి జైపూర్లో ధర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ప్లాంట్ని ఇంతకుముందు నిర్మించారు అక్కడ కూడా సంవత్సరానికి పదివేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తున్నారు దీనికి వంద కిలో వాట్ల విద్యుత్ని వాడుతున్నారు అయితే ఇక మీదట ఈ ప్లాంట్ నిర్వహణకి సౌర విద్యుత్ని వినియోగించడం జరుగుతుంది అంటే ఇంతకుముందు విద్యుత్ని యూజ్ చేసే వాళ్ళు ఇప్పుడు సౌర విద్యుత్ని వినియోగిస్తూ ఉన్నారు అయితే ఈ సౌర విద్యుత్ ఉపయోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తూ ఉంటాం దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసరికి మూడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది అందులో పురుష ఓటర్లేమో కోటి యాభై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఉంటే మహిళా ఓటర్లు వచ్చేసరికి కోటి యాభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది మనం చూస్తే గత పది నెలల్లోనే పదిహేడు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది ఓటర్ల పెరుగుదలనేది జరిగింది అంతేకాకుండా మనం చూస్తే ఈ తుది జాబితాకి ముందు ఈ ఓటర్ల జాబితాలోంచి ఆరు లక్షల పది వేల ఆరు వందల తొంభై నాలుగు మంది ఓటర్లని తొలగించారు అయితే ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల ఓటర్లు ఇప్పుడు ఎనిమిది లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై మంది నమోదవ్వటం జరిగింది అంటే జనవరితో పోలిస్తే ఐదు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై మంది పెరిగారు మనం చూస్తే ప్రతి సంవత్సరం జనవరి ఐదవ తేదీన ఓటర్ల జాబితాని కేంద్ర ఎన్నికల సంఘం అన్నటువంటిది ప్రకటిస్తుంది అయితే తెలంగాణలో తొందరలో అసెంబ్లీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం సెప్టెంబర్లోనే ఓటర్ల జాబితాకి సంబంధించి ప్రత్యేక సవరణను చేపట్టి తుది జాబితాని విడుదల చేయటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ డైరీ అన్నటువంటిది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఏ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రావిరియాల అనేటటువంటి ప్రదేశంలో నిర్మించటం జరిగింది మనం చూస్తే ఇది మొత్తం ఎనిమిది లక్షల లీటర్ల పాలశుద్ధితో పాటు పది టన్నుల నెయ్యి పదివేల లీటర్ల ఐస్ క్రీమ్ తయారీ సామర్థ్యంతో దీన్ని రూపొందించారు అయితే దీనిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు అయితే ఇక్కడ మనం చూస్తే ఇది తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చెందటానికి రైతులకి ప్రోత్సాహం అందించటానికి అలాగే వినియోగదారులకి నాణ్యమైనటువంటి ఉత్పత్తుల తయారీ మార్కెటింగ్ని చేపట్టడానికి భారీ ఎగుమతులు చేపట్టటానికి ఇలా వివిధ రకాల లక్ష్యాలతో దీన్ని రూపొందించడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం నిన్నటి వీడియోలో డీటెయిల్గా చెప్పుకున్నామండి మొత్తం నలభై ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల యాభై కోట్లతో దీన్ని నిర్మించడం జరిగింది మొత్తం వ్యయం రెండు వందల నలభై ఆరు కోట్లు అంటే దాదాపు రెండు వందల యాభై కోట్లు దీంట్లో రోజుకు ఎనిమిది లక్షల లీటర్ల పాలశుద్ధి అనేటటువంటిది చేపడతారు అది కాకుండా ఇందాకే చెప్పుకున్న పదివేల లీటర్ల ఐస్ క్రీమ్ తయారీ పది టన్నుల నెయ్యి నీందులో ఉత్పత్తి చేస్తారు మూడు వందల మంది సిబ్బంది ఉంటారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఐదు వేల మందికి ఉపాధి అనేటటువంటిది కలుగుతుంది అయితే ఇక్కడ చూడండి తెలంగాణలో రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి మధ్య మనం చూస్తే పాల ఉత్పత్తి అన్నటువంటిది ఒకటి పాయింట్ రెండు మిలియన్ టన్నులు పెరిగింది నెక్స్ట్ చూడండి నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్కి సంబంధించి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్ అన్నటువంటివి చైనాలోని హాంగ్జా అన్నటువంటి నగరంలో అయితే ఇందులో పథకాల పట్టీలో మన భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది మొత్తం పద్దెనిమిది స్వర్ణాలు ముప్పై ఒక్క రజతాలు ముప్పై రెండు కాంశాలతో మొత్తం ఎనభై ఒక్క పథకాల్ని మన భారతదేశం ఇప్పటిదాకా గెలుచుకుంది కానీ చైనా చూడండి మనకన్నా నాలుగు రెట్లు ఎక్కువ అవునా నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది జాయింట్గా ముగ్గురికి ఇవ్వటం జరిగింది ఎవరు ఆ ముగ్గురు అంటే పియర్ అగోస్తీ అలాగే ఫెరెంక్ క్రౌస్ అలాగే యుఎల్ హ్యూలియర్ ఎల్ హ్యూలియర్ వీళ్ళ ముగ్గురికి ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది రావటం జరిగింది ఎందుకని అంటే ఎలక్ట్రాన్ల మీద చేసినటువంటి పరిశోధనకు గాను వీళ్ళకి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది నెక్స్ట్ చూడండి అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడు హోమియోలో కేంద్ర ప్రభుత్వ సలహాదారు అయినటువంటి డాక్టర్ సోహన్ సింగ్ ఈయన రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ఏ నగరంలో మరణించారు అంటే హైదరాబాద్ లో నెక్స్ట్ చూడండి ప్రపంచంలోని అత్యంత అరుదైనటువంటి ఒమురా వేల్ తిమింగలం అనమాట దీని ఉనికిని ఏ తీరంలో గుర్తించినట్టుగా రీసెంట్గా ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది అంటే మంగళూరు తీరంలో మనం చూస్తే ఈ ఓమురా జాతి తిమింగలానికి దంతాలు అనేవి ఉండవు మనం చూస్తే మన భారత సముద్ర జలాల్లో మొదటిసారిగా ఇప్పుడే దీన్ని గుర్తించారు నెక్స్ట్ చూడండి కల్లోలిత మణిపూర్లోని బీరేన్ సింగ్ ప్రభుత్వం ఎన్ని రోజుల తర్వాత రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించింది అంటే నూట నలభై మూడు రోజుల తర్వాత మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు మే మూడవ తేదీన కుకీస్కి మరియు మైతీస్ మధ్య ఘర్షణలు మొదలైనప్పుడు ఇంటర్నెట్ సేవల మీద సంపూర్ణ నిషేధాన్ని విధించటం జరిగింది మనం చూస్తే ఇంతకుముందు ముందు లో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ అబ్రగేడ్ చేసినప్పుడు కూడా రెండు సంవత్సరాల పాటు ఇంటర్నెట్ మీద నిషేధం విధించారు దాని తర్వాత మళ్ళీ ఇంత ఎక్కువ కాలం ఇంటర్నెట్ సేవల మీద ఇలా నిషేధం విధించింది మాత్రం మణిపూర్ లోనే కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం చూడండి ఇంటర్నెట్ సేవల్ని నిరవధికంగా సస్పెండ్ చేయటం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్నట్టుగా అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు కూడా చెప్పటం జరిగింది ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్